తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితికి కారు వాళ్ళ ఎన్నికల గుర్తు. కారు వాళ్ళది, స్టీరింగ్ మనది అంటూ అవైసీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అట్లాగే అమెరికా చేతుల్లో ఇజ్రాయెల్ స్టీరింగ్ అయిపోయింది. 17 రోజులు అయిపోయింది దాడి జరిగి, హమాస్ తీవ్రవాదులు చేసిన దాడి, దానికి రిటాలియేషన్ చేస్తుంది. ఎప్పటికప్పుడు అమెరికా ఆపుతూనే ఉంటుంది, ఆపి నాటకాలు ఆడుతూనే ఉంటుంది. బందీల విడుదల కార్యక్రమం అది చూస్తూ ఉంటుంది, అది అయ్యేదాకా వద్దంటుంది. వాళ్ళు కూడా తెలివిగా ఏం చేస్తున్నారు, 2 రోజులకు ఇద్దరిని వదులుతూ ఉంటారు. అంటే ఇంకా దగ్గర 200 మంది ఉన్నారు, అంటే ఇంకా 100 రోజులు నాటకం ఆడచ్చు. ఈలోపుగా ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్లో హీట్ పోతుంది, ప్లస్ ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని తిట్టడం బిగిన్ చేస్తున్నారు. ఎట్లాగా, హమాస్ తీవ్రవాదులు వదిలిపెట్టినటువంటి వాళ్ళు మా మతాచారాల ప్రకారం నేనేం చేయకుండా చూసాం, మా మతాల ప్రకారం మా మహిళల్ని, మీ మహిళల్ని ఏం చెయ్యం మేము, ఇంతకు ముందే అత్యాచారాలు చేశారు, పిల్లల్ని నరికారు, లంబడి కొడుకులు, ఇక్కడికి వచ్చాడు మా మతం వలన మిమ్మల్ని ఏం చేయట్లేదని చెప్పి ఉపన్యాసాలు ఇస్తారు. ఇది వచ్చి వాళ్ళు ఇక్కడ చెప్తారు, ఇది ప్రపంచ మీడియా అంతా కవర్ చేస్తుంది. ఈ డబుల్ గేమ్లో బలవుతున్నది ఇజ్రాయెల్. అమెరికా చెప్పు చేతల్లో నడుస్తుంటే నెతన్యాహు రేపు పొద్దున ఎందుకు పనికిరాని వాడిగా మిగిలిపోతాడు.